पार्लर स्मॉल हेयर स्टाइल्स अड़गर सो ने हेयर स्टाइल्स चूपिस्ना रूम मूर्ण चूपा अंदे चूप्चिं सो मेवना कावते नेक्स्ट वीडियो चूपस्ता चैनल चूसेवाइए प्लीज़ डू सब्सक्राइबर पक्ने बेल आइकॉन क्लिक वीडियो पेटना नोटिफिकेशन वस्तु सो हेयर स्टाइल्स एटने चूपस्ता चला मन की फफ तीयने रावटन सो अदी वन लेयर इलाको चक् नीट रउंड क्या कच्चेटी इलान तरह दी पैक पटको बैक कोम तो इला चेयर इला डिप्ड वाले फफ अने बड़ती तरस इला हेयर मोतम पैं वैसी दी जस्ट वन रौंड इला तिपि इला पैके पुष्टे चूसर कदा एंत हईट कावे अंत हईट मीडियम कावते मीडियम पेको सो टिक टैक्स इलामेन इलाम वाल फफ अने चूसर कदा नीचे एंत हईट कावते अंतो फुल फफ एला फुल फफ अने इला फुल तीय मोतम वन लेयर अंत फुल मैं इयर्स वरकू फुल तीय तिंदी लांग हेयर वाल नैन चूपन चपेसा दीन सेम बैक कॉम चेयली बैक कॉम चेयड़ वाल मन फफ अने निपड़ी सो इला इला चेयर वाल इक फफ अने को स्टिकी निबड़ी सो फुल फफ अने चूसर कदा मेकेत कावते अंत पाली अभी फुल फफ वे इला टिक टैक्स सो कैक उल्लाके अभी फुल फफ वो మీరు ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ కొంచెం పైకి పుష్ చేస్తే వస్తుంది అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మీకు ఏమన్నా అకేషన్ ఉంది మోడల్ వేసుకోవాలనుకుంటే ఈ రోజు నేను అన్ని ఫఫ్వే చూపిస్తాను ఇది కూడా సేమ్ బ్యాక్ కమ్ చేయాలి फोल्ड चेसी साइड टिक टैक चेयाली चाला सिंपल एंड ईजी अंडी इवन्नी नीट गा वेसुकोवच्चु सिंपल गा वेसुकोवच्चु सो इदि कूडा ఇది కొంచెం ఏమన్నా ఫంక్షన్స్ వాటికి రెడీ అవుతారు కదండి వాళ్ళకి వేయొచ్చు లేదా పెళ్లి కూతురు మేకప్స్ చేసే వాళ్ళకి వేయొచ్చు ఇక్కడ పాపిడ్ షైన్ పెడితే బాగుంటుంది पापड़ तीन वाल मध्य गैप सो पापड़ तीन वाली इला गैप अने कदा इला वेयचु इला इलासे मध्य बिंदी पड़ते चाल नीटी బాగుంటుంది హెయిర్ బ్యాక్ అంతా కూడా ఫ్రెంచ్ చేసేయండి మీకు కాంటె ఫ్రెంచ్ కూడా యాస్ చూపిస్తాను నేను సో ఇదంతా కూడా ఫ్రెంచ్ చేసేచ్చు ఫ్రెంచ్ చేయడం వల్ల మంచి లుక్ అనేది వస్తుంది ఒక హెయిర్ స్టైల్ నెక్స్ట్ వచ్చి ఇందులో పెద్ద పెద్ద హెయిర్ స్టైల్స్ ఉన్నాయండి మీకు కావాలంటే నేను మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను నెక్స్ట్ వేరేది వచ్చి నెక్స్ట్ ఇది ఒక హెయిర్ స్టైల్
చూసాం కదా ఇప్పుడు ఇటు సైడ్ ఉంటుందండి ఇటు సైడ్ మీరు ఇలా వదిలేస్తే ఏంటంటే ఫ్లాట్ అనేది వస్తుంది సో దీని ఇలా దీని కామ్ చేసి దీని ఇలా తిప్పి ఇక్కడ కొంచెం లూజ్ ఉంచడం వల్ల ఏంటంటే మీకు అంత వన్ లెవెల్ వస్తుంది మీరు బ్యాక్ మీకు ఏది కావాలతది హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు సో కావాలతే ఇక్కడ మళ్ళీ ఇంకో ఫక్ పెట్టుకోవచ్చు లేదా ఇలాగా ఫ్రెంచ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా ముడి పెట్టుకోవచ్చు ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది మీకు ఎంత కావాలతే అంత లూజ్ చేసుకోవచ్చు చూసారు కదా అలా వస్తుంది మీరు దాని బట్టి మీకు ఏం కావాలో వేసుకోవచ్చు నేను ఈ రోజు అయితే ఇవి చూపిస్తున్నాను మీకు ఏమైనా కొత్త డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు న్యూ వీడియోస్ కావాలన్నా నేను అప్లోడ్ చేస్తాను ఓకే థాంక్యూ వాచింగ్